ఏంటిమా 40 లక్షలు అమౌంట్ పట్టుకొని బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయావా? 40 లక్షలు లేకపోతే ఎంఎస్ చేయలేమా? నేను ఐఎస్బీ ట్రై చేశాను. యూనివర్సిటీ నన్ను చూస్ చేసుకుందో, యూనివర్సిటీ నేను చూస్ చేసుకున్నాను తెలియదు కానీ. అండ్ నా ఫీజు ఎంత అయింది అంటే, ఏముందనమ్మా ఇవ్వాలి నీకు లోను అని అన్నప్పుడు, కానీ ఇప్పుడు ఓకే అయిపోయింది, శుభం కట్టబడింది, యుఎస్కి రాగానే ఏం ప్రాబ్లం లేవని అనుకోవద్దు. అది ఎవరికైనా కానీ మీకు మాత్రమే తెలుస్తుంది కదా మీ లైఫ్లో ఏమవుతుందో. ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ ఉండాలి అని చెప్పేసి లాస్ట్ టైం మనం 10K లైక్ చేసినప్పుడు, ఇప్పుడు నాకు కాస్ట్ లేవు, పేరెంట్స్ ఎంప్లాయిడ్ కాదు, కానీ నేను బాగా చదువుకుంటా, మెరిట్ ఉంది, నాకు నేను వెళ్ళలేనా మాస్టర్స్, నా డ్రీమ్స్ అన్ని పోయినట్టేనా అని ఒకళ్ళిద్దరు నాకు మెసేజ్ చేశారు. 40 లక్షలు అని చూసి నెంబర్ నేను హిమ. మీ అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు హిమ, నేను యుఎస్లో ఉంటాను. నేను ఇంతకు ముందు చాలా వీడియోస్ చేశాను, ఒకసారి వెళ్ళి చూడండి, నచ్చితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఎంఎస్ ఎక్స్పెన్సెస్ గురించి పార్ట్ 1 పార్ట్ 2 వీడియోస్లో మాట్లాడుకున్నాం. 40 లక్షలు అవుతుంది అప్రాక్సిమేట్గా అని డిస్కస్ చేసుకున్నాం. 40 లక్షలు అంటే ఎగ్జాక్ట్ అమౌంట్ కాదు, అప్రాక్సిమేట్ అమౌంట్. దానికన్నా ఎక్కువ అవ్వచ్చు, దానికన్నా తక్కువ అవ్వచ్చు, డిపెండ్స్ ఆన్ ద యూనివర్సిటీ యూ పిక్. సో ఈ 40 లక్షలు అమౌంట్ అని నేను చెప్పగానే, ఈ 40 లక్షలు అమౌంట్ ఉంటే మనం బిజినెసే పెట్టుకోవచ్చు కదా ఒక చిన్నది, లేకపోతే ఈ 40 లక్షలు అమౌంట్ ఇంట్రెస్ట్కి ఇస్తే దాని మీదనే మనకు ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఏంటిమా 40 లక్షలు అమౌంట్ పట్టుకొని బ్యాగ్లో వేసుకొని వెళ్ళిపోయావా? అసలు ఈ 40 లక్షలు అమౌంట్ ఉండాలా ఎంఎస్ చేయాలంటే? ఈ 40 లక్షలు తీసుకెళ్ళకపోతే, 40 లక్షలు లేకపోతే ఎంఎస్ చేయలేమా? ఇలాంటి ఎన్నో డౌట్స్ మీకు వచ్చుంటాయి. ఈ 40 లక్షలో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి, ఆ కాంపోనెంట్స్ ఏంటి అని, అండ్ ఆల్సో నాకు ఎంత ట్యూషన్ ఫీ అయింది, నేను ఈ ట్యూషన్ ఫీ ఎలా కట్టాను, అండ్ ఆల్ అబౌట్ స్టూడెంట్ లోన్స్ అనేదే ఈ వీడియో. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మెయిన్లీ ఈ 40 లక్ష ఎట్లా, ఇందులో కాంపోనెంట్స్ ఏంటి అని డిస్కస్ చేసే ముందు, ఎవరైతే ఇంకా వేరే వేరే ఆప్షన్స్ ఉన్నాయి ఆన్ చేయడానికి, ఎంఎస్కే ఎందుకు ఈ 40 లక్షలు స్పెండ్ చేసి వెళ్ళాలా అని అనుకున్నప్పుడు, డెఫినెట్లీ వెళ్ళాల్సిన అవసరం లేదు. అసలు అది ప్రైమరీ గోల్ కాదన్నప్పుడు అసలు ఈ ప్రాసెస్ అంతా గ్రో త్రూ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మంచిగా వేరే ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి ఇండియాలో. డెఫినెట్లీ ఇండియాలో అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి 100%. నేను కూడా చెప్పినట్టు ఇంతకుముందు చెప్పాను వీడియోస్లో, దట్ నేను ఐఎస్బీకి ట్రై చేశాను, లక్ లేదు, నాకు రాలేదు. సో నేను అనుకున్నాను సరే మళ్ళీ మళ్ళీ దానికే ఎందుకు ఇంకొకటి ట్రై చేద్దామా అని చెప్పేసి నేను ఇలా చేశాను. నేను నా జర్నీ వీడియోలో చెప్పినట్టు నేను ఎప్పుడు అబ్రాడ్ వెళ్ళిపోదామని ప్రిపేర్ అవ్వలేదు. సో ఎంఎస్ చదవాలి అనుకున్న వాళ్ళు, ఎంఎస్ఏ గోల్ అని అనుకున్న వాళ్ళకి ఈ వీడియో. లెట్స్ టాక్. మనము ఈ ఎంఎస్ ఎక్స్పెన్సెస్ 40 లక్షలు ఏదైతే అయితే అని అనుకున్నామో, దాంట్లో కాంపోనెంట్స్ ఏమున్నాయి మనం డిస్కస్ చేసినప్పుడు, లివింగ్ ఎక్స్పెన్సెస్ అండ్ మనం ఫ్లైట్ ఎక్కే ముందు ఎక్స్పెన్సెస్, ఆ రెండు తీసేస్తే అరౌండ్ 25 లక్షలు ట్యూషన్ ఫీ ప్లస్ మెడికల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. సో ఇది ఓవరాల్ అమౌంట్ అనమాట. ఈ 25 లక్షలు అనేది ఇది మనకు కావాల్సిన అమౌంట్. కానీ మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు I-20లో చూపించాల్సిన, ఐ మీన్ మనం వీసా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు చూపించాల్సిన అమౌంట్ I-20 అమౌంట్. I-20లో ఎంత ఉంది అనేది వాళ్ళు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అడుగుతారు. అప్పుడు మనం మన దగ్గర ఉన్న స్టేట్మెంటో లేకపోతే మన లోన్ లెటరో అవి చూపించాలి. అంతేగాని మన బ్యాగ్లోంచి తీసి 40 లక్షలు ఇదిగో ఇవే అని చెప్పి చూపించాల్సిన అవసరం లేదు. సో అక్కడ మనం ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపించాలి. మనకు కావాల్సిన అమౌంట్ ట్యూషన్ ఫీ అమౌంట్, కానీ మనం చూపించాల్సింది I-20 అమౌంట్. I-20 అమౌంట్ అంటే 1 ఇయర్కి సరిపడా ట్యూషన్ ఫీ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్. సో అది ఫుల్ ట్యూషన్ ఫీ కాదు. అండ్ నేను లివింగ్ ఎక్స్పెన్సెస్ ఈ టోటల్ అమౌంట్లోంచి ఎందుకు తీసేశానంటే, మనం యుఎస్కి రాగానే ఆన్ క్యాంపస్ జాబ్స్ ఎలాగో అప్లై చేస్తాం. నేను నా పార్ట్ టైం వీడియోలో చాలా క్లియర్గా మనకి చూపించాను. ఎట్లా అంటే మనం పార్ట్ టైం జాబ్స్ వస్తే మనం డెఫినెట్లీ ఆన్ క్యాంపస్ చేస్తున్నప్పుడు మన మన ఎక్స్పెన్సెస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ సర్వైవ్ అయిపోవచ్చు. సో అందుకని మన నేను ఆ అమౌంట్ టోటల్ అమౌంట్ నుంచి డిడక్ట్ చేశాను, బికాస్ మనకి జాబ్ వస్తే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కదా ఆబ్వియస్. సో 40 లక్షలు అంటే మనం 40 లక్షలు అవ్వదు ట్యూషన్ ఫీ ఆబ్వియస్గా. ఓకే చూస్ చేసుకున్న యూనివర్సిటీ బట్టి ఉంటుంది, దానికన్నా ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు అని నేను చాలాసార్లు చెప్పాను. నాది ఎంతైందంటే, నేను చూస్ చేసుకున్న ట్యూషన్ ఫీ, యాక్చువల్లీ యూనివర్సిటీ నన్ను చూస్ చేసుకుందో, యూనివర్సిటీ నేను చూస్ చేసుకున్నాను తెలియదు కానీ, నేను నా బడ్జెట్లో ఉన్న యూనివర్సిటీని మాత్రమే చూస్ చేసుకున్నాను. నేను చూస్ చేసుకున్న యూనివర్సిటీ నేమ్ చాలాసార్లు చెప్పాను, చాలా వీడియోస్లో చెప్పాను,
అయినా కూడా అడుగుతారు కామెంట్స్ లో, అంటే మీరు నా ఇంతకు ముందు వీడియోస్ చూడట్లేదు, వెళ్ళి చూడండి ఒకసారి. ఓకే, అండ్ నా ఫీజు ఎంత అయింది అంటే, నా నేను పర్ క్రెడిట్ ఫీ $650 స్పెండ్ చేశాను. ఐ మీన్ అంటే నాకు ఓవరాల్గా 37 క్రెడిట్స్ ఉంటే మొత్తం ఇండియన్ రూపీస్లో నాకు అయింది 18 lakhs ఓన్లీ ట్యూషన్ ఫీ. సో అదే ట్యూషన్ ఫీ ప్లస్ మెడికల్ అంతా. సో 18 lakhs అయినప్పుడు ఎట్లా ఈ 18 lakhs ఎట్లా అని అనుకున్నాను. సో నేను వెళ్ళే 6 months ముందు నుంచి ఎగ్జామ్స్ రాస్తున్నప్పటి నుంచి ఎట్లా గ్యాదర్ చేయాలి, ఎలా ఎలా చేయాలి, ఎలా నేను చేయగలుగుతాను అసలు ఇదంతా అనుకున్నాను. నేను బ్యాంక్స్ చుట్టూ తిరిగాను. కొన్ని బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు అయితే ఏముందనమ్మా ఇవ్వాలి నీకు లోను అని అన్నప్పుడు నాకు అనిపించింది, అసలు దేవుడు ఏదన్నా ఇచ్చి పంపిస్తాడా కిందకి, ఇగో కొంచెం నీకు కొంచెం నీకు అని, ఇంతే కదా మనకి. సో ఒకరోజైతే నేను బయటకు వచ్చి స్టెప్స్ మీద కూర్చొని ఇంక ఇంతేనా, ఇంక వెళ్ళమా, ఇంకా అంతేనా, మనీ లేకపోతే వెళ్ళడం కుదరదా అని అనిపించింది నాకు. బట్ గాడ్స్ గ్రేస్ నేను అలా ట్రై చేస్తూనే ఉన్నాను. బట్ వన్ బ్యాంక్ అగ్రీ టు గివ్ మీ నాన్ కొలెటరల్ లోన్. మొత్తం ట్యూషన్ ఫీ అయితే ఇవ్వలేదు, బట్ కొంచెం కుదిరింది. అండ్ నా సేవింగ్స్ ఉన్నాయి, నేను వర్క్ చేశానని చెప్పాను కదా, నేను అది కూడా చూసుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం నేను ఎవరికైతే నా ఫ్యూ ఆఫ్ ద ఫ్రెండ్స్ ఫ్యామిలీ అండ్ వెల్ విషర్స్కి చెప్పానో దే ఆల్ హెల్ప్ మీ. వాళ్ళందరి హెల్ప్ సపోర్ట్ లేకపోతే కూడా పాసిబుల్ అయ్యేది కాదు. అదంతా జరిగిన తర్వాత ఓకే ఫైన్ అడ్మిట్ వస్తుంది ఇప్పుడు అని అనుకున్నప్పుడు ఒక సైన్ ఆఫ్ రిలీఫ్ ఏంటంటే, అడ్మిట్లో నాకు 25% స్కాలర్షిప్ వచ్చింది. వావ్, ఐ ఫెల్ సో హ్యాపీ. అప్పుడు నాకు కొంచెం లిబర్టీ దొరికింది. ఓకే నేను ఇంకా కొంచెం ఏదైనా ఎక్స్ట్రా కొనొచ్చు, లేకపోతే నాకు ఏదైనా ప్రాబ్లం వస్తే చూసుకోవచ్చు అని ఒక ధైర్యం వచ్చింది. అట్లా వచ్చినప్పుడు ఇంకా ఓకే ఫైన్, ఎస్ ఐఎమ్ గోయింగ్ అని అనిపించింది నాకు. అట్లని ఇప్పుడు ఓకే అయిపోయింది, శుభం కార్డ్ పడింది, యుఎస్కి రాగానే ఏం ప్రాబ్లం లేవని అనుకోవద్దు. దేర్ ఆర్ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఈవెన్ ఆఫ్టర్ ఐ కేమ్ హియర్, అంతా జరిగాయి. బట్ ఐ మేడ్ ష్యూర్ ఎవ్రీథింగ్ వెంట్ వెల్. అది ఎవరికైనా కానీ మీకు మాత్రమే తెలుస్తుంది కదా మీ లైఫ్లో ఏమవుతుందో, అలా జరిగింది. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్ అండ్ యూ విల్ ఆల్సో బీ ఏబుల్ టు డూ ఇట్. నేను ఇక్కడికి వచ్చిన 1.5 ఇయర్లో ఎంత ఫాస్ట్గా ఫినిష్ అయితే అంత ఫాస్ట్గా ఎంఎస్ ఫినిష్ చేద్దామనే నేను 1.5 ఇయర్లో ఫినిష్ చేశాను. సో నేను వచ్చిన 1.5 ఇయర్లో నా ఎంఎస్ అయిపోయింది, నా ఓపీటీ అప్రూవ్ అయిపోయింది, అండ్ ఆల్సో నాకు జాబ్ వచ్చేసింది. సో 2018 ఆగస్ట్లో వస్తే 2020 జనవరికి ఐ అటెండెడ్ అన్ ఇంటర్వ్యూ అండ్ ఐ హ్యాడ్ ఎ జాబ్ ఇన్ మై హ్యాండ్. సో ఎస్, అప్పటిదాకా టెన్షనే ఉండే కొట్టుకుంటూనే ఉంటుంది ఎవ్రీడే. దేర్ వర్ స్ట్రగుల్స్ అండ్ దేర్ వర్ ఫినాన్షియల్ ఇష్యూస్. యా, ఐ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. ఐ మేడ్ మై హెడ్ స్ట్రాంగ్, సో ఐ షుడ్ డూ ఇట్ అని అనుకున్నాను. మధ్యలో మనకి కొంచెం స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఎస్ పార్ట్ టైమ్స్ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఆన్ క్యాంపస్ చేసినప్పుడు. అండ్ ఆల్సో మనకి 1 or 2 క్రెడిట్ కార్డ్స్ తీసుకోవచ్చు ఇక్కడ, అట్లా కూడా మనకి హెల్ప్ అవుతుంది. నేను ఇండియాలో ఈ ప్రొసీజర్ అంతా స్టార్ట్ చేసినప్పుడు అసలు నాకు బ్యాంక్స్ గురించి ఏం తెలియదు, నథింగ్. సో నేను అసలు ఎక్కడికి వెళ్ళాలి, ఎలా స్టార్ట్ చేయాలి అని చాలా కన్ఫ్యూజ్ అయ్యాను. బ్యాంక్ లోన్స్ అంతా ఇన్ఫర్మేషన్ ఒక దగ్గర నాకు ఎప్పుడు కనిపించలేదు. నేను చేసే ఈ వీడియో నాకు అప్పుడు కనిపించుంటే చాలా బాగుండేది అని నాకు అనిపించింది. అట్ ద సేమ్ టైం ఈ ఇప్పుడు ఉన్న హిమాలందరూ ఎవరికైతే ఈ వీడియో కావాలో, ఎవరైతే బ్యాంక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందామని అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను అందుకనే ఈ ఇన్ఫర్మేషన్ అప్డేటెడ్ ఉండాలి అని చెప్పేసి లాస్ట్ టైం మనం 10K లైవ్ చేసినప్పుడు మన లైవ్లో చెప్పాను. ఎవరైనా ఉన్నారా బ్యాంక్ ఎంప్లాయీస్, మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అప్రోచ్ అయ్యి నాకు కొంచెం నాకున్న క్వశ్చన్స్ ఉన్నాయి, నాకు బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని అడిగినప్పుడు ప్రసాద్ అని ఒక అతను, ఆయన నాకు పింగ్ చేశారు, ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేశారు, చేసి నేను బ్యాంక్లో ఎంప్లాయీని, సో నేను ఇస్తాను స్టూడెంట్స్ కోసం ఇన్ఫర్మేషన్ అని చెప్పారు. ఆయన సెల్ఫ్లెస్గా ఇచ్చారు ఇన్ఫర్మేషన్ అంతా. దిస్ ఇస్ డెఫినెట్లీ నాట్ ఏ కొలాబరేషన్. ఆయన నేను అడగకుండానే ఇదిగోండి అమ్మా ఇన్ఫర్మేషన్, స్టూడెంట్స్కి చాలా హెల్ప్ అవుతుంది, నా దగ్గరికి ఎవ్రీడే చాలా మంది స్టూడెంట్స్ వస్తారు, ఇక్కడ మిమ్మల్ని కూడా చాలా మంది స్టూడెంట్ లోన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు, డెఫినెట్గా ఈ వీడియో హెల్ప్ అవుతుంది, వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమని చెప్పారు. ఆయన అన్ని బ్యాంక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బ్రీఫ్గా నాకు ఇచ్చారు. సో ఈ వీడియోలో నేను మొత్తం మీకు వచ్చే క్వశ్చన్స్ కొన్ని గ్యాదర్ చేశాను, అట్ ద సేమ్ టైం ఆయన ఇచ్చిన కొంచెం ఇన్ఫర్మేషన్ బ్రీఫ్ చేసి ఈ వీడియో చేయబోతున్నాను. మొత్తం బ్రీఫింగ్ ఇస్తాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నాయి అంటే నేను ఆయన కాంటాక్ట్ నెంబర్ కూడా ఎండ్లో ఇస్తాను, ఆయనని ఫోన్ చేసి
మీరు ఇదే బ్యాంక్ కదా, మీరు ఈ బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా అని అడగాల్సిన అవసరం కూడా లేదు. ఆయన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దిస్ ఇస్ నాట్ అబౌట్ హిమ్, దిస్ ఇస్ అబౌట్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ ఎంఎస్ ఆస్పిరెంట్స్. ఓకే, ఆయన వాలంటరీగా ముందుకొచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకోవడానికి చాలా 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 థ్యాంక్స్ అండి. ఆయన ఐసిఐసిఐ బ్యాంక్లో పనిచేస్తారు, ప్రివిలేజ్డ్ రిలేషన్షిప్ మేనేజర్ అండ్ రోల్. అండ్ ఆల్సో ఆయన చిత్తూరు ఆంధ్రప్రదేశ్ ఆయన ఉండేది. ఈ ఇన్ఫర్మేషన్ ఫినాన్షియల్ కదా, కొంచెం కాంప్లికేటెడ్గా ఉండొచ్చు, జాగ్రత్తగా వినండి. ఓకే, నేను కూడా ప్రిపేర్ అయ్యాను చెప్పడానికి. ఈ ఎడ్యుకేషనల్ లోన్స్ మనం తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనకు కావాల్సింది జిఆర్ఈ స్కోర్, ఐఎల్స్ స్కోర్ అండ్ ఆల్సో చాలా మ్యాండేటరీ డాక్యుమెంట్స్ కూడా కావాలి, స్కోర్ కార్డ్స్, మెయిన్లీ అడ్మిషన్ లెటర్. అవన్నీ కూడా నేను ఏమేమి కావాలని కింద డిస్క్రిప్షన్లో నీట్గా పెడతాను, మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అండ్ మీరు మీ నియరెస్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. జనరల్గా ఎడ్యుకేషనల్ లోన్స్లో కో అప్లికెంట్ సైన్ ఉండాలి ఎడ్యుకేషనల్ లోన్స్కి. సో అది మదర్ అండ్ ఫాదర్ అయి ఉండొచ్చు, లైక్ యూనో గ్యారంటీ సైన్ అనమాట అది. సో మనము ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మనం జనరల్గా వెళ్ళేది ప్రైవేట్ బ్యాంక్స్ ఆర్ పబ్లిక్ బ్యాంక్స్, టూ టైప్స్ ఉంటాయి. మనం ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్స్ గురించి మాట్లాడుకుందాం. బ్యాంక్స్ గురించి మాట్లాడుకునే ముందు ఇంట్రెస్ట్ రేట్ ఎప్పుడు 8% నుంచి 13% వరకు వేరీ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద ప్రైవేట్ బ్యాంక్ ఆర్ పబ్లిక్ బ్యాంక్, ఏదైనా కానీ ఇంట్రెస్ట్ రేట్ దీని మధ్యలో వేరీ అవుతుంది మనం తీసుకునే సిచ్యువేషన్ బట్టి, లోన్ బట్టి కూడా. సో ఫస్ట్ ప్రైవేట్ బ్యాంక్ దగ్గరకు వచ్చేద్దాం. ప్రైవేట్ బ్యాంక్స్ ఏముంటాయి? ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కోటాక్ బ్యాంక్స్, ఇవన్నీ చాలా ఇంకా బ్యాంక్స్ ఉంటాయి, అవన్నీ ప్రైవేట్ బ్యాంక్స్. మనం బ్యాంక్కి వెళ్ళి మన అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, లేకపోతే అడ్మిషన్ లెటర్ అనేది చూపించి మనం ఏ కంట్రీకి వెళ్ళాలో చెప్తే వాళ్ళు ఫస్ట్ చేసేది ఏంటంటే మనకి ఆస్తులు ఉన్నాయా లేవా అని కూడా చూస్తారు. సో దాన్నే కొలెట్రల్, నాన్ కొలెట్రల్. కొలెట్రల్ అంటే ఆస్తులు ఉన్నట్టు, నాన్ కొలెట్రల్ అంటే లేనట్టు. సో కొలెట్రల్ లోన్స్ ఇచ్చేటప్పుడు ఆస్తులు ఉన్నా కూడా కొలెట్రల్ లోన్స్ ఇచ్చేటప్పుడు ఆస్తులు ఉన్నా కూడా ఆ స్టూడెంట్ వాళ్ళ పేరెంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా, ఇన్కమ్ ఉందా, శాలరీడా, ఎంప్లాయిడా, ఇవన్నీ చెక్ చేస్తారు. ఒకవేళ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు, ఇన్కమ్ లేదు అంటే లోన్ ఇవ్వరు. అదే నాన్ కొలెట్రల్ అయితే ప్రైవేట్ బ్యాంక్స్లో ఓన్లీ హెచ్డిఎఫ్సి మాత్రం 11-12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి అండర్ సో మెనీ టర్మ్స్ అండ్ కండిషన్స్ లోన్స్ ఇస్తున్నారు. అది కూడా నాన్ కొలెట్రల్, డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ ప్రొఫైల్ అండ్ ఆల్సో ఇన్కమ్, వాళ్ళ జాబ్, శాలరీ అన్నిటి బట్టి కూడా లోన్స్ ఇస్తారు. సో ఇది ప్రైవేట్ బ్యాంక్స్ గురించి. పబ్లిక్ బ్యాంక్స్ ఏముంటాయి? ఎస్బీఐ ఏముంది? ఎస్బీఐ పబ్లిక్ బ్యాంక్స్, ఎస్బీఐ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ పబ్లిక్ బ్యాంక్స్. సో వీళ్ళు కూడా నాన్ కొలెట్రల్, కొలెట్రల్ లోన్స్. కొలెట్రల్ లోన్స్ అయితే ఆస్తులు ఉంటే రిక్వైర్మెంట్ బట్టి లోన్ అమౌంట్ ఉంటుంది. సో అది కూడా ప్రొసీజర్స్ వాళ్ళు డెఫినెట్లీ కొలెట్రల్ ఉంటే లోన్ ఇచ్చేస్తారు. నాన్ కొలెట్రల్ అయితే up to 7 lakhs ఇస్తారు. మీకు ఆస్తి లేకపోతే, మీకు ఒకవేళ శాలరీ ఉంటే మాత్రం up to 7 lakhs ఇస్తారు. శాలరీ ఉన్నా లేకపోయినా కూడా డిఫరెంట్, అది డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్ ఇంకా వాళ్ళు నాన్ కొలెట్రల్ లోన్ ఎలా ఇద్దాం అనుకుంటున్నారు అనేది. ఇది పబ్లిక్ బ్యాంక్స్ గురించి. పబ్లిక్ బ్యాంక్ అయినా ప్రైవేట్ బ్యాంక్ అయినా కానీ ఆస్తులు, ఇన్కమ్, శాలరీ గురించి మాట్లాడుతున్నారు, ఇవన్నీ లేవు. ఎట్లా? మా పేరెంట్స్ ఎంప్లాయిడ్ కాదు, మా శాలరీ రావట్లేదు, అండ్ వచ్చినా కూడా ఐ మీన్ స్టాండర్డ్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ ఉండట్లేదు, అండ్ ఆస్తులు లేవు అని అన్నప్పుడు ఇంక వెళ్ళలేమా అని అనుకోవాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ లోన్స్ కొలాటరల్, ఐ మీన్ ఆస్తులు లేకపోయినా ఇచ్చే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అవేంటంటే ప్రాడిజీ, ఇన్క్రెడ్, ఎంపవర్, ఇవన్నీ ఉన్నాయి. ఈ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఏంటంటే మెరిట్ బేస్డ్, స్టూడెంట్స్కి ఆస్తులు లేకపోయినా వాళ్ళు లోన్స్ ఇస్తారు. కానీ వాళ్ళు ఆ మనం వెళ్ళే యూనివర్సిటీస్ వాళ్ళ లిస్ట్ ఆఫ్ యూనివర్సిటీస్లో ఉండాలి. ఇది ఈ క్లాజ్ అనేది మన పబ్లిక్, ప్రైవేట్ కూడా అప్లికబులే. ఆ యూనివర్సిటీస్ వాళ్ళ లిస్ట్లో కూడా ఉండుండాలి మనం వెళ్ళేది. సో అదంతా ఇంకా ఇంటర్నల్. సో మనం ఫస్ట్ బ్యాంక్ వెళ్తే తెలుస్తుంది. సో ఈ ప్రాడిజీ ఏంటంటే, సపోజ్ ప్రాడిజీ తీసుకుందాం అనుకోండి, మీకు మంచి స్కోర్ వచ్చింది జిఆర్ఈలో అండ్ ఐఎల్స్లో, మంచి స్కోర్ వచ్చింది, మీకు మంచి మెరిట్ ఉంది అని అంటే మీ డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్ళి వాళ్ళ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తే వాళ్ళు ఒక్కసారి మళ్ళీ ఇఫ్ వాళ్ళు మీరు సూటబుల్ అనుకుంటే దే విల్ కాల్ యూ బ్యాక్. మీకు డెఫినెట్లీ వాళ్ళు నాన్ కొలెట్రల్ లోన్ ఇస్తారు, మీరు వన్స్ జాబ్ వచ్చిన తర్వాత తీర్చేయచ్చు. అండ్ ఆల్సో
నేను రియల్ గా వాళ్ళకి చాలా మంది లోన్స్ వచ్చాయని నేను ప్రసాద్ గారి త్రూగా ఒకరికి వచ్చిందని కూడా విన్నాను. ఆ అమ్మాయికి జిఆర్ఏ అరౌండ్ 320 ప్లస్ ఉంది అండ్ వాళ్ళకి స్టాండర్డ్ ఇన్కమ్ లేదు, ఐ మీన్ ఎవ్రీ మంత్ ఇన్కమ్ లేదు. ఎట్లా అని అనుకుంటుంటే ప్రాడజీ వాళ్ళు అరౌండ్ $40,000 లోన్ ఇచ్చారు. సో మనకి ఆశ లేకపోయినా ఏం కాదు, సో మనకి మంచి మెరిట్ ఉంటే డెఫినెట్లీ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి హెల్ప్ చేయడానికి. సో డోంట్ వరీ, ఇఫ్ ఇట్ ఈస్ అ జెన్యున్ థింగ్ యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. అసలు ఫినాన్స్ టాపిక్ అంటేనే చాలా డౌట్స్ ఉంటాయి మనకి. స్టూడెంట్ లోన్స్ అనగానే ఇంకా చాలా డౌట్స్ ఉంటాయి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సిచ్యువేషన్ ఉంటుంది. సో ఈ డౌట్స్ అన్ని ఏమేమి వస్తాయని ముందే ప్రెడిక్ట్ చేసి కొన్ని కొన్ని క్వశ్చన్స్ తయారు చేసి నాకు ప్రసాద్ గారు ఇచ్చారు, దానికి ఆన్సర్స్ కూడా ఇచ్చారు. సో క్వశ్చన్ వైజ్ ఆన్సర్ చూద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్, హౌ డు ఐ గెట్ ఏ లోన్ ఫర్ అబ్రాడ్ స్టడీస్? మీకు కావాల్సింది ఫస్ట్ స్కోర్స్, జిఆర్ఈ ఐఎల్స్ కోర్స్. జిఆర్ఈ మ్యాండేటరీ కాకపోయినా ఇట్స్ ఓకే. మీరు వెళ్ళే యూనివర్సిటీ ఏ కంట్రీలో ఉంటుందో, వాట్ ఎవర్ కంట్రీ ఇట్ ఈస్, జర్మనీ, యూకే, యుఎస్, ఏదైనా కానీ ఆ పర్టికులర్ యూనివర్సిటీ నుంచి మీకు అడ్మిషన్ రావాలి. విచ్ బ్యాంక్ షుడ్ ఐ అప్రోచ్? ప్లీజ్ అప్రోచ్ యువర్ నియరెస్ట్ బ్యాంక్స్ మీ హోమ్ టౌన్లో, ఎందుకంటే కొలాటరల్ లోన్స్ అట్లా తీసుకున్నప్పుడు మేబీ అందుకే అనుకుంటా ఆ సరౌండింగ్స్లో ఉంటే ఆ బ్యాంక్ ఆ మేనేజర్స్ కానీ ఎవరైనా కానీ మేబీ అదే రీజన్ అనుకుంటే గో టు యువర్ నియరెస్ట్ బ్యాంక్స్. ఓకే, వాట్ ఆర్ ఆల్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అండ్ ఎన్ని రోజులు పడుతుంది లోన్ రావడానికి? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నేను డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఏమేమైతే ఉన్నాయో అవన్నీ డిస్క్రిప్షన్లో పెడతాను. బట్ ప్రసాద్ గారు పంపించారు ఒక స్క్రీన్ షాట్ ఫోటో, అది నేను మీకు ఒక 2 సెకండ్స్ డిస్ప్లే చేస్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, దాంట్లో ఇంకా నీట్గా క్లియర్గా ఉంటుంది. ఓకే, అండ్ ఆల్సో లోన్ మనకి 2 to 3 weeks పడుతుంది రావడానికి. వెన్ షుడ్ ఐ స్టార్ట్ రీపేయింగ్ ద లోన్? సో లోన్ రీపే చేయడానికి మనకి గ్రేస్ పీరియడ్ ఉంటుంది. మన మాస్టర్స్ అయిపోయాక 6 months to 1 year డెఫినెట్గా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్. అప్పుడు దాని తర్వాత మనకి లోన్ రీపేమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇఫ్ పేరెంట్స్ క్యాపబుల్ అయితే, వాళ్ళు విల్లింగ్గా ఉంటే పే చేయడానికి, డే వన్ నుంచి మనం వెళ్ళిన దగ్గర నుంచే వాళ్ళు మంత్లీ ఇంట్రెస్ట్ పే చేయొచ్చు. ఒకవేళ పేరెంట్స్ మంత్లీ ఇంట్రెస్ట్ పే చేయకుండా ఉంటే ఆ ఇంట్రెస్ట్ కూడా మీ ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ అవుతుంది. మనం పే చేయడం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు అదంతా కూడా మనకు పడుతుంది, అప్పుడు మనం మళ్ళీ పే చేయడం స్టార్ట్ చేస్తాము. ఇంకో క్వశ్చన్, హౌ మచ్ లోన్ కెన్ ఐ గెట్ ఫ్రమ్ ఎ బ్యాంక్? కొన్ని బ్యాంక్స్ ట్యూషన్ ఫీ ప్లస్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఇస్తాయి, కొన్ని బ్యాంక్స్ ఓన్లీ ట్యూషన్ ఫీ మాత్రమే ఇస్తాయి. ఇది ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద బ్యాంక్. లోన్ అమౌంట్ మన బ్యాంక్లోకే క్రెడిట్ అవుతుందా? లేదు, లోన్ అమౌంట్ డైరెక్ట్గా యూనివర్సిటీకి పే అవుతుంది, మన దాంట్లో అస్సలు పడదు. ఈ క్వశ్చన్ ఏంటంటే, పేరెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారు, ఓన్స్ ఎ బిజినెస్, బట్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయట్లేదు, అయినా కూడా లోన్ వస్తుందా? ఈ సిచ్యువేషన్లో అయితే ఇట్ ఎంటైర్లీ డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ ప్రొఫైల్, వాళ్ళకి కొలెటరల్ ఉందా, వాళ్ళకి ఆ బిజినెస్ ఎలాంటిది అండ్ వాళ్ళ సిబిల్ స్కోర్ ఏంటి, ఇవన్నీ బేసిస్ మీద వాళ్ళకి లోన్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఇట్ డిపెండ్స్ ఎంటైర్లీ ఆన్ ద కస్టమర్ ప్రొఫైల్. వాట్ ఆల్టర్నేటివ్ ఛానల్స్ నేను అప్రోచ్ అవ్వచ్చు ఇఫ్ నాకు ఎడ్యుకేషన్ లోన్ ఈ పబ్లిక్ ప్రైవేట్ బ్యాంక్స్ నుంచి రాకపోతే అనే దానికి ప్రసాద్ గారు ఒక మంచి రాసి పంపించారు, అది నేను మళ్ళీ ఇక్కడ ఒక 1 second 2 seconds డిస్ప్లే చేస్తాను, దాని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇట్ హ్యాస్ అ వెరీ వెరీ గుడ్ ఇన్ఫో. ఇంకా వేరే వేరే మన ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ నేమ్స్ కూడా ఇచ్చారు, ప్రొసీజర్ కూడా ఇచ్చారు, అది కూడా పెడతాను. ఓకే, ఇంకో క్వశ్చన్ ఏంటంటే, లోన్ అప్లై చేశాను, లోన్ అమౌంట్ శాంక్షన్ అయిపోయింది, యూనివర్సిటీకి వెళ్ళిపోయాను, సెకండ్ సెమిస్టర్లో స్కాలర్షిప్ వచ్చింది, అప్పుడు ఎలా? అప్పుడు ఏం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. మీ స్కాలర్షిప్ వచ్చినప్పుడు ఆబ్వియస్గా యూనివర్సిటీ ఒక లెటర్ ఇవ్వడమో ఒక మెయిల్ ఇవ్వడమో చేస్తుంది, అది మీరు బ్యాంక్కి ఫార్వర్డ్ చేయొచ్చు, బ్యాంక్కి కాల్ చేసి చెప్పొచ్చు, ఆర్ మీ ఫ్యామిలీ మెంబర్ని ఒకరిని పంపించి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడించవచ్చు. దే విల్ డెఫినెట్లీ అడ్జస్ట్ ద అమౌంట్ బై దెన్. అప్పుడు ఆ స్కాలర్షిప్ అమౌంట్ మీ టోటల్ లోన్ నుంచి అదంతా అడ్జస్ట్మెంట్ జరుగుతుంది. సో మీరు అప్పుడు ఎంటైర్ అమౌంట్కి కట్టాల్సిన అవసరం ఉండదు. సో ఇప్పుడు నాకు ఆస్తులు లేవు, పేరెంట్స్ ఎంప్లాయిడ్ కాదు, కానీ నేను బాగా చదువుకుంటా, మెరిట్ ఉంది, నేను వెళ్ళలేనా మాస్టర్స్, నా డ్రీమ్స్ అన్నీ పోయినట్టేనా అని ఒకరు ఇద్దరు నాకు మెసేజ్ చేశారు. 40 lakhs అని చూసి నెంబర్, నో, యూ షుడెంట్ గివ్ అప్. ఈ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది, షుడ్ నాట్ గివ్ అప్, స్టడీ వెల్, జిఆర్ఈ ఐఎల్స్ స్కోర్ బాగా తెచ్చుకోండి, అడ్మిట్ తెచ్చుకోండి, యూఆర్ నాట్ గోన్ గివ్ అప్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ ద ఇన్ఫో. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు, చాలా సెల్ఫ్లెస్గా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరైనా స్టూడెంట్స్ ఈ వీడియో చూసి మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళకి డెఫినెట్లీ హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.
అండ్ ఈ వీడియోలో నేను నాకు ఐ గేవ్ మై బెస్ట్ ఇన్ఫో బ్రీఫింగ్ అవన్నీ ఇచ్చాను. ఇంకా డీటెయిల్స్ ఏమైనా ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ ప్రసాద్ గారు. అండ్ ఈ వీడియో డెఫినెట్లీ అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. అండ్ నాలాగా అప్పట్లో నేనున్న పాత హిమ లోన్ల కోసం ఎట్లా ఏంది అసలు ఏంటి ప్రొసీజర్ అని అట్లా ఉన్న వాళ్ళందరూ ఆ హిమాలందరికీ ఈ హిమ ఇప్పుడు హెల్ప్ చేసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో ద్వారా డెఫినెట్లీ యూస్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోలో లెంత్ ఎక్కువ కాకుండా ఉండడానికి 100% ట్రై చేసి ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడడానికి కూడా ట్రై చేశాను. ప్లీజ్ ఏమనుకోదు, ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ ఉన్నా కానీ స్క్రీన్ షాట్స్ మాత్రం మీకు కావాలంటే ఒక దగ్గర పాజ్ చేసి తీసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఎవరైనా ఎంఎస్ ఆస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళు మిడిల్ క్లాస్లో ఉన్నారు, వాళ్ళు ఇంకా తక్కువగా ఇంకా వాళ్ళు ఇంకా నేను ఇంకా వెళ్ళలేను ఎట్లా అని అనుకుంటున్నారు, వాళ్ళందరికీ ప్లీజ్ ఈ వీడియో షేర్ చేయండి. ప్లీజ్ టెల్ దెమ్ టు డోంట్ గివ్ అప్, ఓకే? అండ్ ఆల్సో మీరు ఏం చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఆఫ్ యూ హూ ఆర్ సపోర్టింగ్. వీ హిట్ 25K ఫ్యామిలీ, ఎస్ థ్యాంక్ యూ. అండ్ ఆల్సో బెల్ ఐకాన్ కొట్టండి, చాలామంది నోటిఫికేషన్స్ రావట్లేదు అంటున్నారు, క్లిక్ ద బెల్ ఐకాన్. అండ్ యూ ఆల్ స్టే వ్యాక్సినేటెడ్, టేక్ కేర్, స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్.